హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బిందు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు కమ్మని అరిసెలు ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి అరిసెలు చేసే ముందు రోజే మనము బియ్యం నానబెట్టుకోవాలి మేమిక్కడ 8 కేజీలు బియ్యం తీసుకున్నాము నీళ్ళని వడకట్టించి ఇలా పిండి వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మేము బెల్లము 5 కేజీలు తీసుకుంటున్నాము 8 కేజీలకి 5 కేజీలు బెల్లం అన్నమాట ఇలాగా మొత్తం గుండ్రాయి తోటి పగలగొట్టుకొని డీస్లో వేసి సెపరేట్ చేసి పెట్టుకుందాం అరిసెల్లోకి వేసుకోవడానికి పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే యాలకులు కూడా పౌడర్ చేసుకుందాం మిక్సర్లోకి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా సెపరేట్గా పౌడర్ పక్కన పెట్టేద్దాం అలాగే యాలకులు కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు దంచిన బెల్లాన్ని మొత్తాన్ని పాకం పట్టడానికి నిలువు గిన్నెలు ఉంటాయి వాటిలోకి వేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకుందాం దీనికి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టండి అరిసెలకి లేత పాకం పట్టకూడదు ముదురు పాకం రావాలి లడ్డుకైతే లేత పాకం ఇలాగా పాకం వచ్చేదాకా తెడ్డు తీసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి పిండి వంటలు చేస్తుంటే ఒక్కరమే చేసుకోలేం కదా సో ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చారు మా తమ్ముడైతే అక్క నేను చేస్తానని చెప్పని వాడే తీసుకొని మిక్స్ చేస్తూ ఉన్నాడు పిల్లలు ఇలాగా అన్నిట్లో నేను నేర్చుకుంటానని ముందుకొస్తే చాలా బాగుంటుంది ఇలాగా పాకము పొంగొస్తున్నప్పుడు మనం ఇంకొక నిలువు గిన్నెలోకి జల్లెడతోటి వడకట్టండి ఎందుకంటే ఏదన్నా చిన్న మట్టి ఉన్నా అదంతా పోతుంది ఆ తర్వాత ఆ గిన్నెను మళ్ళా స్టవ్ మీద పెట్టి ఇలా మళ్ళీ పాకం కంటిన్యూ చేయాలి ముదురు పాకం వచ్చేదాకా పాకము ముదురు అయిందా లేదా అని చెప్పని ఇలా సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చెక్ చేసుకోవచ్చు మనకి ఎలా రావాలంటే చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కమ్మరగడ్డి అలా గట్టిగా ఉండాలన్నమాట ఉండ అనేది ఇంకా ముదురు పాకం వచ్చాక స్టవ్ మీద నుంచి కిందకి దించి కొబ్బరి మనము ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ కొబ్బరి తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని ఇంకా తెడ్డు తీసుకొని కలబెడుతూ ఉండాలి పాకము బాగా వేడిగా ఉన్నప్పుడే పిండి కూడా వేస్తూ మనము కలబెడుతూ ఉండాలి పాకం చల్లారిపోతే మనము మిక్స్ చేసేది చాలా కష్టం ఇది మిక్స్ చేస్తుంటేనే ఒక చిన్న సైజ్ యుద్ధం చేస్తున్నట్టు అన్నమాట ఇలాగా పిండి చూసుకుంటూ వేసుకోవాలి ఇందులో అయితే ఇంకా పిండి పడుతుంది అందుకనే మేము ఇంకా యాడ్ చేసాము ఫైనల్గా పిండి ఇలా ఉండాలన్నమాట దీనిలోకి కొంచెం నూనె వేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 2-3 గంటలు ఆ తర్వాత దానికి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఎందుకంటే అది ఆరిపోకుండానే ఉండాలి చిన్న చిన్న ఉండలు చేసి ఇలా ఆయిల్ పేపర్స్ ఉంటాయి కదా దాని మీద అద్దుకుంటూ ఉండాలన్నమాట ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది అరిసెలు చేయడానికైతే ఒక ముగ్గురైనా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు తీస్తూ ఉండాలి అలాగే తీసిన దాన్ని మళ్ళా గట్టిగా ప్రెస్ చేయాలి ఆయిల్ అంతా పోయేదాకా అయినా పండక్కి అందరం ఇలా కాసేపు నవ్వుకుంటూ పిండి వంటలు చేసుకుంటే ఆ టేస్టే వేరండి అరిసెలు ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రాగానే తీసేయాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి తీసిన వాటిని గట్టిగా ప్రెస్ చేయకూడదు ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేస్తే కాసేపటికి మళ్ళీ చెక్కల్లాగా అయిపోతాయి లైట్గా ప్రెస్ చేయాలి తీసినవన్నీ ఒక పక్కన పేపర్ వేసి నీట్గా ఆరబెట్టుకోవాలి ఎందుకంటే ఒకదాని మీద ఒకటి వేస్తే అంటుకుంటాయి కాబట్టి వేడి మీద చూసారుగా ఇవి నేను చేసిన అరిసెలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్